Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్పై తిరుగుబాటు బాట పట్టిన ఆ నలుగురు ఎక్కడ? వైసీపీలో ముసలం పుట్టించి ఏపీ అంతటా పొలిటికల్ హీట్ని రగిలించిన ఆ నలుగురు ఎక్కడ అని ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న అయితే పొలిటికల్ సర్కిల్స్ నుంచి వినిపిస్తోంది. ఆ నలుగురు ఎవరు అంటే నెల్లూరులోని సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. మార్చి 23న ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఈ నలుగురు అధికార పార్టీకి దెబ్బేసి మరీ జై టీడీపీ అనిపించారు. ఆ దెబ్బలు వైసీపీకి దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తే ఏపీలో ఈ రోజు మాదే రేపు మాదే అని టీడీపీ గట్టిగా సౌండ్ చేసింది. ఒక విధంగా వైసీపీ పరువు పోవడానికి ఆ నలుగురు కారణమని ఫ్యాన్ పార్టీ జనాలు అంతా విమర్శించారు. ఆ మీదట కొన్నాళ్ల పాటు హడావిడి చేసిన ఆ నలుగురు ఇప్పుడు ఫుల్ సైలెంట్ అయ్యారు. మ్యాటర్ ఏంటన్నదే అంతా చర్చించుకుంటున్న విషయం. ముందుగా పెద్ద ఆయన ఆనం రామనారాయణ రెడ్డిని తీసుకుంటే ఆయన ఈ మధ్య కొంత సందడి తగ్గించారని అంటున్నారు. నిజానికి ఆనంకి నెల్లూరు జిల్లాలో 2-3 సీట్లలో పట్టుంది. ఆయన ప్రస్తుతం వెంకటగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆత్మకూరు వైపు చూస్తున్నారు. అక్కడ ఆయన గతంలో గెలిచారు, దాంతో గట్టిగానే పట్టుంది. ఆయన్ని ఆత్మకూరు రావాలని పోటీ చేయమని ఏడాదికాలంగా అక్కడి జనాలు కోరుతున్నారు. ఇంతలో పార్టీ పెద్ద ఆయనను సస్పెండ్ చేయడంతో సింపతి ఒక్కసారిగా పెరిగింది. మొదట్లో హడావిడి చేసి ఏకంగా జగన్ మీదనే ఘాటు విమర్శలు చేసిన ఆనం ఇప్పుడు కొంత దూకుడు తగ్గించారు. కారణాలైతే తెలియడం లేదు అంటున్నారు. ఇదే జిల్లాలో శ్రీధర్ రెడ్డిని తీసుకుంటే ఆయన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచారు. ఏడాది క్రితం వరకు ఆయన గ్రాఫ్ డౌన్లో ఉండేది. వైసీపీ ఎమ్మెల్యేగా జనంలోకి వెళితే నిలదీతలే తప్ప ఏమీ లేవు. అయితే ఆయన పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక మాత్రం ఒక్కసారిగా సింపతి పెరిగింది. ప్రతి వారు ఆయన్ని కలిసి ఆల్ ది బెస్ట్ చెప్పారు. సోషల్ మీడియా కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చింది. మంచి పని చేశారు, వైసీపీని వీడి అని కూడా అన్నారు అంతా. మొదట్లో ఆయన ఇంటర్వ్యూలు ఇస్తూ వైసీపీని తెగనాడుతూ ఒక లెక్కలో అన్నట్లుగా ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన ఎందుకో సైలెంట్ అయ్యారు. ఈసారి నెల్లూరు రూరల్లో గెలుపు ఖాయమని అనుకున్న శ్రీధర్ రెడ్డి మౌనం వహించడం ఎందుకన్న ప్రశ్న వస్తోంది. ఇక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి విషయానికి వస్తే 4 సార్లు ఉదయగిరి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన కూడా వైసీపీలో ఉన్నప్పుడు జనాదరణకు దూరం అయ్యారు. 7-10ల వయసులో ఉన్న పెద్ద ఆయనను వైసీపీ సస్పెండ్ చేసింది అన్న సానుభూతి ఆయనకు బాగా వచ్చింది. దానికి తోడు ఆయన వీధి పోరాటాలు చేస్తూ మరి వైసీపీని బజార్న పడేశారు. అలా ఆయన జనంలో మంచి పేరు సంపాదించారు. కానీ కొన్నాళ్లుగా ఆయన కూడా మౌనమే నా భాష అనడంతో ఉలుకు పలుకు లేకుండా పోయింది. ఇక ఉండవల్లి శ్రీదేవి విషయానికి వస్తే ఆమె ప్రెస్ మీట్ హైదరాబాద్లో పెట్టి జగన్నే సవాల్ చేశారు. జై అమరావతి అన్నారు. రైతుల పక్షాన పోరు అని పెద్ద డైలాగులే వల్లించారు. వైసీపీ పని అయిపోయింది అని చెప్పిన ఈ లేడీ ఫైర్ బ్రాండ్కి తాడికొండలో ఉన్న వ్యతిరేకత అంతా పార్టీ సస్పెండ్ చేయడంతోనే పోయింది. ఆమెకు ఒక్కసారిగా సానుభూతి పెరిగింది. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా గెలుస్తారు అని అంతా అనుకున్న టైంలో ఆమె ఒక్కసారిగా దూకుడు తగ్గించారు. దాంతో ఆమె ఊసు ఎక్కడ చర్చకు రావడం లేదు. మరి ఉండవల్లి ప్లాన్స్ ఏంటి? ఆమె ఏం చేయబోతున్నారు? ఆమె వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటారు అన్నది ఇప్పుడు సస్పెన్స్గా ఉంది. ఏ పార్టీ అయినా ఆమె యాక్టివ్గా ఉండాలి కదా అన్నదే ఇప్పుడు చర్చ. ఈ నలుగురు ఉంటే చాలు విపక్షం కంటే బేజారెక్కించేలా వైసీపీని నిలదీస్తారు అని అంటుంటే ఫుల్ సైలెంట్ అయిపోయారు. దీని భావం ఏంటన్నది వారే చెప్పాలేమో.